హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇటీవల కాలంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ పంటల బీమా డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగిందండి. సో చాలామందికి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదండి. సో 50,000కి కొంతమందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం కొంచెం లేట్ అయిందండి. అలాగే 1,00,000 అమౌంట్ అనేది రీసెంట్లీ నిన్న అయితే రిలీజ్ చేసిందండి. ఒక్కొక్కరికి అయితే అకౌంట్లో పడుతుంది. సో అయితే మొత్తం కూడా చాలామందికి పంటల బీమా రాకుండా పలు కారణాలతో అయితే ఉండిపోయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. సో వీళ్ళకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఈ అప్డేట్ కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి, లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇటీవల విడుదల చేసిన పంటల బీమా పరిహారం అందని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఖరీఫ్ 2021 సీజన్ బీమా అందని రైతులు ఆర్బీకేల్లోని విఏఏల వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాలంది. విఏఏల వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాలనుందండి. దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి దశల వారీగా అర్హులైన వారందరికీ డబ్బులను జమ చేస్తామందండి. అలాగే పిఎం కిసాన్ పోర్టల్లో నమోదైన పెండింగ్ దరఖాస్తులు, ఈకేవైసీ దరఖాస్తులు ధృవీకరణకు జూలై 15లోగా పూర్తి చేయాలని ఆదేశించిందండి. సో చూశారు కదండి, పిఎం కిసాన్ పోర్టల్లో నమోదైన పెండింగ్ దరఖాస్తులు, ఈకేవైసీ దరఖాస్తులు ధృవీకరణకు జూలై 15లోగా పూర్తి చేయాలని ఆదేశించిందండి. అలాగే ఎవరికైతే పంటల బీమా పరిహారం అందలేదో వారందరికీ కూడా దశల వారీగా అయితే డబ్బులను రిలీజ్ చేయని ఉన్నారండి, అర్హులైన అందరికీ కూడా. సో ఎవరికైతే రాలేదో ఆర్బీకే సెంటర్లో అయితే తక్షణం మీరు వెళ్ళి విఏఏల వద్ద అయితే మీ వివరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఈ వీడియోలో ఇదండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.